నిఘా పెట్టాడు. అనుమానం బలపడి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుసేన్ అదుపులో తీసుకుని తన దగ్గర సైనిలో విచారించి దొంగిలించిన డబ్బును తిరిగి రికవరీ చేశారు. హుసేన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 8,67,000 రూపాయలు రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. చేపంతా కవర్ అయినట్టు లేవు, ఈ క్యాచ్ చేస్తుంది దగ్గర కూడా కవరేజ్ లేదు. అందుకే అందరు షాపు ఇప్పుడు మన దగ్గర అన్ని మహంకాళి హైదరాబాద్ మార్కెట్ ఇంకోటి హైదరాబాద్ సిటీలో చాలా బిజినెస్ ఎస్టాబ్లిష్ ఉంటున్నాయి కాబట్టి అందరు కూడా సిసి కెమెరాలు షాప్ మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇంకోటి ఫస్ట్ సారే ఎంప్లాయీ మీద అనుమానం వచ్చినప్పుడు జాగ్రత్త పడితే బాగుంటుంది బిజినెస్. అది చాలా ఇంత అమౌంట్ అయిందాక కూడా ఓనర్ డౌట్ ఎస్టాబ్లిష్ కాక ఇంత అమౌంట్ అయిందాక చూసిండు. స్టార్టింగ్ లోనే కొంచెం డౌట్ పడి ఉంటుంటే ఇంత పెద్ద అఫెన్స్ కాకపోతుంది. ఇట్లా కొద్దిగా ఓనర్స్ కూడా జాగ్రత్తగా నిగ్రహం పెట్టుకుని సీసీ కెమెరా ద్వారా నిగ్రహం పెట్టుకోవాలని మేము మీ ద్వారా ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల కోరుకుంటున్నాం. సంగరే.